నమస్కారం, జనం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. వివాదంలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేశారని యాదగిరిగుట్ట రెవెన్యూ అధికారులపై ఆరోపణ. వివరాల్లోకి వెళ్తే కోర్టు పరిధిలో వివాదంలో ఉన్న భూమిని రెవెన్యూ అధికారులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని యాదగిరిగుట్ట మండలంలోని జంగంపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ షరఫుద్దీన్ ఆరోపించాడు. ఆయన కథనం మేరకు గ్రామంలో సర్వే నెంబర్ 311-314లోని 6 ఎకరాల భూమిపై కోర్టు పరిధిలో వివాదం నడుస్తుందన్నారు. కొందరు వ్యక్తులు అక్రమ పత్రాలు సృష్టించి తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఈ భూమిని వేరొకరికి విక్రయిస్తున్నారన్న విషయం తెలుసుకుని వివాదం గురించి తహసీల్దార్కి తెలిపి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయాలని కోరినట్లు వివరించారు. తహసీల్దార్ వినకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై తహసీల్దార్ అశోక్ రెడ్డిని వివరణ అడగగా, కొత్త చట్టం ప్రకారం కోర్టు పరిధిలో ఉన్న భూములు రిజిస్ట్రేషన్లు చేయవచ్చని, సాంకేతికంగా సమస్యలుంటే తప్ప ఆపవద్దని అన్నారు. ఆర్డీఓ కోర్టుకి వారికి ఇచ్చింది తాత్కాలిక స్టే మాత్రమేనని, కోర్టు తీర్పు వారి పక్షంగా వస్తే యథావిధిగా వారి భూమి వారికి వచ్చేలా చేస్తామని వెల్లడించారు. కాగా తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ ఫర్జానా ప్రభుత్వాన్ని కోరారు. కోర్టులో కేసు నడుస్తున్నా అలాంటి భూమిలో జేసీబీతో పనులు చేస్తున్నారని, వెళ్ళి అడిగితే మాపై 50 మందితో దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించగా ఒక జేసీబీని, 2 ట్రాక్టర్లను సీజ్ చేశారని మహమ్మద్ షర్ఫుద్దీన్ మాట్లాడుతూ ఎలాగైనా తమకు న్యాయం చేయాలని కోరారు. మా నాన్న బతికి ఉన్న సమయంలో మాకు పార్టీషన్ డీడ్ చేశారు. పార్టీషన్ డీడ్ చేస్తే నాకు అందులో ఒక 8 ఎకరాల 20 గుంటలు వచ్చింది. మళ్ళీ నేను సొంతంగా 4 ఎకరాలు సొంతంగా కొనుక్కున్నాను. కొనుక్కుంటే ఈ మధ్యలో నాకు మాకు తెలియకుండా నాకు కొత్త పాస్బుక్లు కూడా వచ్చాయి. మొత్తము కంప్లీట్ పానీలో ఇట్లా మొత్తం నా రికార్డు ఉంది. నేను సివిల్ కోర్టులో కేసు వేశాను. ఇవన్నీ ఏమైనా కూడా ఎంఆర్ఓ గారు పోయిన గారు, గణేష్ గారు వాళ్ళు ఇట్లా వీళ్ళకు చేసారు. ఇప్పుడు ఆపమంటే రిజిస్ట్రేషన్ ఆపని చెప్తున్నారు. రూల్స్ మాకు లేవంటున్నారు. దానికి ఆ రూల్స్ ఏ విధంగా ఉంటాయంటే అదే విధంగా మేము ఇస్తామని చెప్తున్నారు. మేము తీసుకొని ఫర్దర్ ఏం ప్రొసీడ్ చేయాలని చేస్తాను. నేను ఇప్పుడు అది కోర్టులో, సివిల్ కోర్టులో, ఆర్డీఓ కోర్టులో స్టే ఉంది ఒకటి. రెండోది భువనగిరి ఆలేరు కోర్టులో కేసు పెండింగ్ ఉంది. హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. 3 దగ్గర కేసులు పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ ఉన్నప్పటికైనా వీళ్ళు ఈ విధంగానే ఇలా స్టే ఉన్నాం కూడా దాన్ని ఏం చేయకుండా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. కాబట్టి దాన్ని ఆ పని కూడా నేను దరఖాస్తు 28/10 ఇచ్చాను. నాకు అప్పుడు ఏమి రిప్లై చేయలేదు. ఈరోజు రిజిస్ట్రేషన్ అయితే చేసేసినాక ఇప్పుడు నాకు మాకు పవర్స్ లేవు అని చెప్పి ఇస్తామని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. తాతది 12 ఎకరాలు అన్నారు. మా డాడీ పేరు మీద రాసినాడు. రాస్తే ఆయన మొత్తంకి 6 ఎకరాలు మనం 19 కబ్జా కాదు కబ్జా గురిందని 2019 తాకు మాకు రైతు మందు వచ్చింది. దాని తర్వాత మళ్ళీ కబ్జాకి గురయింది. ఒక 6 ఎకరాలు మాకు మొత్తం డిస్టర్బ్ అయ్యి 6 ఎకరాలు మొత్తం ఎవరో గుంజుకున్నారు మా భూమి. మా పేపర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మా కాడ. మళ్ళీ వాళ్ళు చేసే మొత్తం వాళ్ళు అడ్డం చేసి మాకు మీకు ఎట్లా తెలిసింది దానికి వాళ్ళు మీ భూమి కాడికి వచ్చి అది నార రేటు వేస్తుంటే నార వేస్తుంటే వాళ్ళు వచ్చి అడ్డం పడినారు మాకు. 50 మంది వచ్చినారు. 50 మంది వచ్చి కొట్టినికి పోయినారు మాకు. కొట్టినికి పోయినా అడిగినా మేము మొత్తం కోర్టులు వేసినాం, అన్ని దాంట్లో వేసినాం, అవి ఆపినాం. అన్ని పేపర్ తెచ్చినా వాళ్ళు వినలేమన్నా మాకు. వినలేకుండా మొత్తం మనం మా మీద కొట్టినికి పోయినారు వాళ్ళు. మాకు తగు న్యాయం చేయాలి. మాకు తెలవలేకుండానే రిజిస్ట్రేషన్ చేశారు వాళ్ళు. చెప్పిన ఒకసారికి ఆడికి పోయినాం మేము. ఆడియో ఆడికి పోయినా ఆయన ఏమన్నా అంటే మేము చేసేస్తామని ఒక మాట అన్నారు. ఆయన డైరెక్ట్ అన్నాడు మేము ఆపేదు మన కడ లేవని అన్నారు వాళ్ళు. క్లారిటీగా మా రాండి మాకే రావాలని కోరుకుంటున్నాం. దయచేసి మీరే ఏదైనా చేయాలని కోరుకుంటున్నాం. ఈ జేసీబీ గీసీబీ వాళ్ళు తెచ్చి మొత్తం మా భూమి మొత్తం అడ్డం చేస్తుంటే వాళ్ళు వచ్చినారు. ఎస్పీటీ వాళ్ళు వచ్చినారు, ఆపేసినారు. ఆపేసి సీల్ వేసేసినారు దానికి. అట్టే భూమి భూమి మీద లేనటువంటి వ్యక్తి మా కార్యాలయానికి వచ్చి గొడవ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి 6R 2020 Act ప్రకారం గౌరవ న్యాయస్థానం తీర్పు మేరకు నడుచుకుంటాం. కానీ ప్రజెంట్గా ఆర్డీఓ గారి కోర్టులో కానీ తహసీల్దార్ కోర్టులో జేసీ కోర్టులో ఉన్నాయని కూడా ట్రిబ్యునల్కి అప్పగించారు. కాబట్టి గౌరవ ట్రిబ్యునల్ రేపు ఏ ఆర్డర్ ఇస్తే అది ఇంప్లిమెంట్ చేస్తాం. కోర్టులో కేసు వివాదంలో ఉన్నంత మాత్రాన రిజిస్టర్ ఆపడానికి వీల్లేదు. కాబట్టి చట్ట ప్రకారంగా మరి మాకున్న ఆదేశాల మేరకు ఈ విషయంలో మేము సంబంధితులకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.